and also press this bell icon. Hi friends, welcome to our channel Telugu Traveler Ramu. Friends, meer video title lo chusaru kada, so nenu first time ఇది ఒక కస్టమ్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ జైలుకి అంజుల దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. సో ఏంటి ఏంది అనేది మీకు ఇప్పుడు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. నేను ఇప్పుడు ఎన్నో ఫారెన్ ట్రిప్లకి వెళ్ళాను, దాదాపు ఒక 7 కంట్రీస్కి వెళ్ళాను. బట్ ఎప్పుడు నేను మందు బాటిల్ అవి కూడా ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇచ్చాను, బట్ ఎప్పుడు కస్టమ్స్ వాళ్ళు మనం ఆపింది లేదు. కానీ ఫస్ట్ టైము ఈ చైనా ప్రోడక్ట్ గుండా ఇది కస్టమ్స్ వాళ్ళు పిలవటం జరిగింది నన్ను. సో ఎందుకు పిలిచారనేది మీకు కేవలం ఈ బాక్స్ గుండానే నేను కస్టమ్స్ వాళ్ళ దగ్గరికి, చెన్నై కస్టమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ చేశారు, ఇంక మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే కానీ వాళ్ళు క్లియర్ చేయలేదు. బట్ నా దగ్గర 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంతకీ ఈ బాక్స్లో ఏముంది, ఎందుకు వీళ్ళు కస్టమ్స్ వాళ్ళు నన్ను పిలవటం జరిగింది. నాకు లెటర్ కూడా పంపించారు కస్టమ్స్ నుంచి. సో కస్టమ్స్ నేను ఆ లెటర్ తీసుకొని అడ్రస్ ప్రకారం వెళ్ళాను. వాళ్ళకి చాలా క్వశ్చన్ చేశారు, అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు కూల్ అయ్యారు. సో ఇందుకు ఈ బాక్స్లో ఏంటి ఏముంది అనేది ఇప్పుడు మీకు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి ఇంత ఏముంది ఇంట్లో. సో క్రొకడైల్, నేను ఒక క్రొకడైల్ స్మగ్లింగ్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు పిలిచారు. అంటే డిస్క్రిప్షన్ వాళ్ళు క్లియర్గా పెట్టలేదు. క్రొకడైల్ అనే వర్డ్ చూసి వాళ్ళు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడు ఏదో అనుకొని వాళ్ళు టెన్షన్ పడి నాకు లెటర్ పెట్టారు, నన్ను పిలిపించారు. బట్ సరే ఇది తీసుకో. సో మీరు రిమోట్ కార్లు చూసుంటారు, రిమోట్ పిల్లలు ఆడుకునే రిమోట్ స్కూటర్లు, రిమోట్ బైక్ చాలా చూసుంటారు. కానీ నాకు తెలిసి ఇది మన ఇండియాలో ఎవరు ఇది రిమోట్ క్రొకడైల్ అయితే నాకు తెలిసి ఎవరు తెప్పించుండరు. నేను పర్పస్ మీద తెప్పించాను. ఎస్, ఇదిగో రిమోట్ క్రొకడైల్ కనబడిందా. సో ఇది రిమోట్ క్రొకడైల్. మీకు నేను లాక్డౌన్ ముందు ఈ ప్రాన్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 4-5 వీడియోలు కూడా ఆల్రెడీ నేను పెట్టాను. సో కొంచెం కొత్తగా చేద్దాము, అందరు చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని నా థాట్లో రిమోట్ ర్యాట్ అతను. సో ఇది దీని ఏమంటారు, స్పైడర్ తెప్పించాను, రిమోట్ ర్యాట్ తెప్పించాను. సో ఇది అవి రెండు ఏం ప్రాబ్లం లేదు, వెంటనే వచ్చినాయి. బట్ ఇది రిమోట్ క్రొకడైల్. సో ఇది వాళ్ళు డిస్క్రిప్షన్లో సరిగా పెట్టలేదు, జస్ట్ క్రొకడైల్ అని పెట్టేసరికి కస్టమ్స్ వాళ్ళకి ఏంది ఇది క్రొకడైల్ ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నాడా ఏమన్నా, ఇది పులి చర్మాలు పులి గోరులాగా ఇది ఏమైనా క్రొకడైల్ ఏమైనా చర్మాలు ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పేసి లెటర్ పంపించడం జరిగింది. నన్ను డైరెక్ట్గా అక్కడ రమ్మన్నారు. సో నేను లెటర్ పట్టుకొని చెన్నై ఎయిర్పోర్ట్ మీనంబాకం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. వెళ్ళేసి మొత్తం బాక్స్ ఓపెన్ చేసి నేను క్లియర్గా చెప్పాను, ఆ ప్రాంక్ వీడియోస్ అవి కూడా చూపించి ఇలా ఈ పర్పస్తో చెప్పిస్తున్నాను, ఇందులో ఏం లేదు జస్ట్ ఒక రిమోట్ అని చెప్పేసి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే 1200 రూపీస్ కస్టమ్ ఛార్జ్ తీసుకొని అంతేగా ఓకే 1200 రూపీస్ కస్టమ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. పైగా ఇది చైనా నుంచి వచ్చింది కాబట్టి ఇంకా డౌట్ వచ్చింది వాళ్ళకి. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇక్కడైతే ఏముండదు, జస్ట్ ఒక వుడ్ టైప్ లాంటి ఏదో ప్లాస్టిక్ మెటీరియల్. ఇది ఇది మెయిన్ ఐటము వస్తుంది అక్కడ ఇక్కడ వెనక పట్టుకుని ఫ్యాన్స్ పట్టుకోవద్దు. సో ఇది మెయిన్ యూనిట్ ఫ్రెండ్స్. సో ఇది రిమోట్.
మనకి లోపల నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి, ఇందులో బ్యాటరీస్ ఉంటాయి, నార్మల్ మన రిమోట్ బ్యాటరీస్ పెట్టుకోవాలి. బట్ ఇది వస్తే ఇక్కడ మనకు సీల్ వేసాము, అంటే వాటర్ ప్రూఫ్, వాటర్ లోపల పోకుండా ఇది ఈ రబ్బర్ ఒకటి ఉంటుంది, ఈ రబ్బర్ ఓపెన్ చేస్తే మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది మాన్యువల్, మనకి 7 లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఎలా వాడాలి ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్గా ఇచ్చాడు, ఇందులో క్లియర్గా ఉంటుంది. సో ఎవరైతే ఫ్రాంక్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా, ఎందుకంటే మన ఇండియాలో రకరకాల ఫ్రాంక్ వీడియోస్ ఉన్నాయి కానీ, బట్ ఈ రిమోట్ టైప్ అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు మన ఇండియాలో. సో అందుకని చెప్పి తెప్పించాను. ఇది మెయిన్, ఇది యూనిట్ మనం ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనం ఇందులో పెట్టేసి ఇది మన మొబైల్ అడాప్టర్కి పెట్టేసుకోవచ్చు, ఛార్జింగ్ అవుతుంది, మనకి లైట్ తెలిసిపోతుంది అన్నమాట. ఫుల్ ఛార్జింగ్ అయితే లైట్ బ్లింక్ అయిపోతుంది, తీసేయాలి. ఇవి వచ్చేసి వెనక మనకి బ్లేడ్స్ మనకి ఇవి రొటేట్ అవుతుంటేనే మనకి ఈ క్రొకడైల్ అనేది ఫ్లోటింగ్ మూమెంట్ ఉంటుంది. సో మనం రిమోట్ తోటి ఆపరేట్ చేయొచ్చు. ఇది జస్ట్ మనం ఇలా పెట్టేసుకోవటమే, ఇలా పెట్టేసుకో. సో ఇలా పుష్ చేసేస్తే సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ వాటర్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఇది రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేయగానే ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో మనకి రెండు ముందుకు పట్టేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది, ఒకటి ఆపేసి మనం రైట్ది పట్టుకున్నామంటే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ పట్టుకుంటే రైట్కి టర్న్ అన్నమాట, బ్యాక్ అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇది నాకు ఆల్మోస్ట్ నేను ఆలీ ఎక్స్ప్రెస్లో ఆర్డర్ పెట్టాను, అరౌండ్ 2500 అలా పడింది. బట్ నాకు అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అంతా అందులో ఇంక్లూడ్ అయింది అనమాట, బట్ ఈ కస్టమ్స్ వాళ్ళు అయితే ఒక 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నాకు అరౌండ్ టోటల్గా పడింది 3700 అలా పడింది, 3500 అలా పడింది. బట్ అసలు మనం ముందు మనం కొనాలని మన ఇండియాలోకి ఇవి దొరకవు. ఎవరైతే ప్రాంక్ వీడియోస్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ కాన్సెప్ట్ మన ఇండియాలో కొత్త కాన్సెప్ట్, ఎవరు చేయలేదు. బట్ మీకు చాలా సక్సెస్ఫుల్ అవుతుంది వీడియో ఎక్కడో చాలా డెఫినెట్గా. ఈ రిమోట్ క్రొకడైల్తో మీరు వీడియోస్ చేశారంటే మాత్రం మీ వీడియోస్ డెఫినెట్గా వైరల్ అవుతాయి. సో ప్రాంక్ వీడియోస్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. నేను కూడా బట్ ప్రజెంట్ అయినప్పుడు లాక్డౌన్ ముందు నేను 4 వీడియోలు పెట్టాను ప్రాంక్ ఛానల్లో. బట్ ప్రజెంట్ అయితే నేను ఎందుకంటే టీమ్ వర్క్ కావాలి, ఇప్పుడు ట్రావెల్ ఛానల్ అంటే వన్ మ్యాన్ షో అనమాట, అంతా నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే వీడియో షూట్ చేసుకుంటాను. సో ఒక పర్సన్ సరిపోతారు, బట్ ప్రాంక్ వీడియోస్ చేయాలంటే మాత్రం మినిమం 2-3 పర్సన్ అయినా కావాలి. సో నేను ఇప్పుడు గత 3-4 మంత్స్ నుంచి నేను కొత్త వీడియోలు అయితే పెడతలేదు, బట్ ఈ ఐటమ్స్ అయితే వచ్చినాయి. అట్లీస్ట్ నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి చేస్తాను. ఈ రిమోట్ క్రొకడైల్ తోటి కాలంలో కానీ చిన్న చిన్న చేపలు పెట్టే వాళ్ళ దగ్గర కానీ డెఫినెట్లీ ట్రై చేస్తాను. నాకు తెలిసి ఇది వీడియో అయితే ఎక్స్ట్రాడినరీ వస్తుంది. సో నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటాను, మీరు ఎవరైనా విజయవాడ కానీ దగ్గరలో ఎవరైనా ఉండి మీరు వీడియోస్లో పార్టిసిపేట్ చేయడానికి, వీడియోస్ మీరు మేకింగ్లో కానీ ఎడిటింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, మీరు నాతో పాటు ఈ ప్రాంక్ వీడియోస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి, నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు నాకు కాల్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో నాకు ఒక పర్సన్ అయితే ఈ ప్రాంక్ వీడియో ఛానల్ కంటిన్యూ చేయాలంటే మాత్రం నేను ఒక్కడినైతే కంటిన్యూ చేయాలి, నాకు ఒక పర్సన్ కావాలి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజయవాడ దగ్గర, విజయవాడలో కానీ ఎవరైనా ఉంటే సో నాకు కాల్ చేయండి, మనం ప్రాంక్ వీడియోస్ చేద్దాము. సో దీని వలన నేను ఫస్ట్ టైం కస్టమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అసలు నేను కస్టమ్స్ వాళ్ళు అసలు ఇంతవరకు చూసింది లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఆల్మోస్ట్ నేను భయపడ్డాను. వాళ్ళు కూడా ఏదో అనుకున్నారు, స్మగ్లింగ్ అనుకున్నారు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. సో ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఈ లాస్ట్ 1 వీక్లో చాలా ఐటమ్స్ తెప్పించాను, మొత్తం ఒక దాదాపు 50,000 ఖర్చు పెట్టాను వేరే మన కెమెరా సెటప్ కానీ, కొత్త కెమెరాస్, కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ. సో మీరు వచ్చే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు అవన్నీ చూస్తారు. సో ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.